हाय अंडी, ना पेर विजय. वेलकम टू माय चैनल विजय पृथ्वी. ई रोज नेनु चेसे रेसिपी बेल्लम नुगुल उंडलु. इवी आरोग्यानिकी एंतो मंचिदंडी. इवी एला तयार चेयालो चूपिस्तानु. दानिकी कावाल्सिन पदार्थालु 2 कप्पुल नुगुलु तीसुकुन्नानंडी. 1 कप्पु पल्लीलु तीसुकुन्नानु. పల్లీలు తీసుకున్న కప్పుతోనే 2 కప్పుల బెల్లం తీసుకోవాలి. చిన్న కొబ్బరి ముక్క, 5-6 యాలకులు. స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టి వేరుశనగ గుళ్ళు వేసుకొని వేయించుకోవాలి. సిమ్ లో పెట్టి వేయించుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయ్యే వరకు వేయించుకొని ఒక ప్లేట్ లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే పాన్ లో నువ్వులు వేసుకొని వేయించుకోవాలి. అన్నీ ఒకేసారి వేస్తే వేగవని నేను 2 కప్పులు విడివిడిగా వేయించుకున్నాను. వేగాక అవి ఒక ప్లేట్ లోకి తీసుకొని చల్లారనివ్వాలండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్ లో యాలకులు, కొబ్బరి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని పౌడర్ లా చేసుకోవాలి. మనం వేయించుకున్నవన్నీ విడివిడిగా వేసుకొని ఒక ప్లేట్ లోకి తీసి పెట్టుకోవాలి. చివర్లో అన్నీ కలుపుకుంటామండి. ఇప్పుడు ఈ కొబ్బరి పొడిని ఒక బౌల్ లోకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ లో వేరుశనగ గుళ్ళు పొట్టుతో వేస్తున్నాను. మీకు ఇలా నచ్చకపోతే పొట్టు తీసి అయినా వేసుకోవచ్చు. బాగా మెత్తగా పొడి చేసుకోవాలి. ఆ పొడిని విడిగా ఒక ప్లేట్ లోకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు వేయించిన నువ్వులు మిక్సీలో వేస్తున్నానండి. మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు సగం నువ్వులే వేసానండి. మిగతా సగం బెల్లం వేసుకునేటప్పుడు వేసుకుందాము. ఇలా పొడయ్యాక ఒక ప్లేట్ లోకి తీసి పెట్టుకుందామండి. ఇప్పుడు రెండోసారి నువ్వులు వేసాను. నువ్వులు మెదిగాక దాంట్లోనే బెల్లం వేసి మిక్సీ పట్టుకోవాలి. చూడండి, బెల్లం అంతా మెత్తగా అయిపోయి నువ్వుల పొడిలో బాగా కలిసిపోయింది. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న పౌడర్లంతా ఒక ప్లేట్ లోకి తీసి పెట్టుకుందామండి. ఫస్ట్ కొబ్బరి పొడి వేసుకున్నాను, తర్వాత వేరుశనగ పొడి వేసుకున్నాను, తర్వాత నువ్వుల పొడి బెల్లం కలిపింది వేసుకున్నాను. అన్నీ బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. మీకు నచ్చినట్లయితే కొంచెం కరిగించిన నెయ్యి వేసుకోవచ్చు. టేస్ట్ బాగుంటుంది. నేను వేయలేదండి. నాకు ఆ బెల్లం కరెక్ట్గా ఆ పొడికి సరిపోయింది. అంతా కలిపాక ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసి పెట్టుకున్నామండి. చాలా టేస్ట్గా ఉంటాయండి ఇవి. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి.